శనార్తి. నా పేరు బీదన్ ప్రవీణ్, ఒగ్గు పూజారి, జనగాం జిల్లా సిద్దెంకి గ్రామము. దేవుళ్ళ పండుగలు చేయబడును, ఒగ్గు కథలు చెప్తుంటాము. ఈ యొక్క కేకేటి వాళ్ళు మా యొక్క కళను ముందుకు తీసుకొచ్చినందుకు ధన్యవాదాలు. ఈ యొక్క ఛానల్ ను మీరు సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, పక్కనున్న గంట బటన్ నొక్కండి. మా యొక్క ఒగ్గు కథలు మీ ముందుకు మరెన్నో తీసుకొని వస్తాము. అందరికి శనార్తి. మారబట్టాడు మరలాగా మాడి రథాన్ని తీసుకున్నా పోతున్నమాట. నేను ఒడిగచ్చింది నాడు బాబా ప్రారంభంగా నా దాన్ని మారబట్టాడు మరలాగా అడగ ఉంటే వచ్చిన పిల్లలు వచ్చినానికి కాళ్ళ కింద వచ్చినాడు కుటుంబ తిట్టో కొబ్బరి ఒక మాట అంటే నా సత్య సరగముట్టని మా నెత్తిన శ్రీయుడు ప్రమాణం చేసావు. బాపు వరనాడు మాట అన్నవా ఉన్నవా ఎవరు చెప్పినా పొద్దు ఉన్నది. నువ్వు మారబట్టాడు మరలాగా వద్దు జ్ఞానగోని మేడలో ఉండునారా అనుకుంటే మాకు లగ్గ వరకు మారుబొట్టు వెంటకు కానడ వచ్చిన మా నెత్తుకొచ్చి పాల్గొని ప్రమాణం చేసిన నానా అనాది మాట మనసును మాట్లాడుతాను. ఇలా లగ్గవాడకు బాబు అంటే నీ సిగ్గు లేదే, నీకు బుద్ధి లేదే, ఆపకారం తోడుముడ దౌడుముడ దొంగలు అంజే బిడ్డంటే మనకు తెలుగు చెప్తుంటాను అప్పకొచ్చారు. అయ్యో నానా కన్న బిడ్డను చూడకుండా దూడముండ దొంగలు అంజన్న మాట నేను ఒడగచ్చనానా. నీకెవరు ఎప్పుడే బుద్ధి ఉన్నది బాబు, ఏ బిడ్డని ఏ కన్న తండ్రి లంజే లంజని మాట్లాడతారో నువ్వే లంజని బాడపడుతూ ఉండిపోతంటే వాళ్ళ బాపే లంజక మనం లంజన పూడమేందని నన్ను లోకంలో లంజందరో రానాయిరా ఆడదనాలి బాగులు నగ్గురు రెండు బయట పడి ముందు తిరుగోలు గురిగా
చేసే పేరుతో కదుడు తొండగా మూగలేసిండు మీదకి నిండు తెలిసాను మన్నాడు తెలవై మన్నాడు ఇల్లు మనదంటాం ఈ పడారు కూడా మనదంటాం
ఇంట్లో ఉన్న పెన్న అన్ని ద్రోహక్షరాలు పలికిన మంచి కానీ పెన్న వనకాడ ఏక అవసరం పలికాలే. ఎప్పుడైనా భూమి దున్నుకుని వేసి పెడతా గానీ పెన్న అంటే నా పేద పద్దున మండే ఇలాగే నీ పిల్లల దగ్గర పోదాం. నీ పెన్న అంటే లెక్క ఉంటది. మరి అప్పుడు వచ్చిన రాజు తీసుకొని రోగిల వేడికి వెళ్ళిపోదాం అన్నాడు. ఎన్ని గంటలు కంటే పొద్దుగాల 4 గంటలు లోటలు పట్టుకొని పోయేటోళ్ళు చిట్టమొట్ట బట్టలు తిన పొద్దుగా గడ్డాయని బట్టలు వచ్చింది. లేదు లేదు ఏమి అంటే పాల బండి కోసం పాలలేసి కూడా పొద్దు చేసుకోవాలి. కుక్కలు చింపి కుక్కలు చెప్తే నా వరద వచ్చినప్పుడు నా పొట్టి మూడే వచ్చినట్టు ఉన్నాడే అమ్మా. అప్పుడు ధన 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 వాడు వెళ్ళా భర్త వెళ్ళగద్దాం అన్నదమ్మా. ఫస్ట్ మాట మాట పొడపుంజిగా మాట మాట పొడపుంజ మొదటి పొడపుంజ
నేను చెప్పేదా కాకుండా కానీ సమాధానం నేను సింగిల్ ఆడుకోవాలి కాబట్టి చంద్రశీల పట్నం అట మరి ఆ రాజు పేరు చంద్రశీల రాదట సమాధానం వచ్చిండు రాజు ఇంటి ముంగడు ఉన్నాడు వచ్చినోడికి ఇచ్చి పుచ్చుకోవాలి కొన్ని నీళ్లు ఇచ్చి మరి వేడుకొని ఎదుర్కో మరి అల్లుడు అంత చుట్టం ఎదుర్కో చంద్రపండి కలిదు అల్లుడు మల్లెపు మాత్రం మల్లెపు బాగా మన వేలల్ని వద్ద ఉన్నాదా మల్లెపు వాడు ముద్దుగా అంకులని పిలిస్తే చదువుకున్నాడు కావచ్చు నేను అనుకున్నా అంకులు గిరేనా నా పిన్న మనం వచ్చే పోతా ఇవేనా భార్య అంటే నాకు ఆంటీ కావాలి నా బిడ్డ మీ వారి చదువుకుంటుంది నా బిడ్డకి ఇవ్వడానికి 99 సమాధానం వచ్చినాయి ఎవరిస్తే కానీ పెద్ద బిడ్డ ఏందనుకుంటా వేస్తే ఇరుకులు
ఇదేనండి బిడ్డ, దీన్ని ఎగిరి వరకు బయటికి వెళ్ళండి. దీన్ని ఎగిరి వరకు నాలుగు గంటలకు బయటికి వెళ్ళింది అనుకో, లోట పట్టుకుని పోయిన వాళ్ళు అక్కనే పడేసి ఇక ఇంట్లో కూడా ఉడిపోయి ఒక్క లోట బయటకు వద్ద పట్టుకో. దీన్ని బయటికి వెళ్ళి ఉన్నాక అయ్యా బావా, ఐ లవ్ యూ బావా. Hello.
ప్రభుత్వం అడిగింది ఒకటి వాళ్ళు పోసి నల్లోనే నల్లో అయ్యో కన్నతల్లి రోడవమ్మ భారత భారతి నోడు బిడ్డ మరదలత్త మంత్రం మీద ఉద్యోగ మంత్రి మాట్లాడు బిడ్డ అయ్యా వండిన గుర్రలు కూడా ఇప్పబోగు వండిట్లో గుర్రడు కూడా ఇప్పబోగు ఇది నావిడ పొరిగింది అనుకో ఓటలో పూజ అంటే అర్థం నీ తప్పు వెళ్ళిపోతాను వాళ్ళు ఇద్దరు కొడుకులు మాత్రం కోడి కదా రెప్పల కిందకి చెల్లొచ్చినట్టు ఇద్దరు ముగ్గురు పిల్లలకి నానా సంకల చేరిల్లు ఎవరికన్నా ఉన్నారు. చూసారు కదా ఫ్రెండ్స్, ఇలాంటి మరిన్ని ఒక్క కథలు మీకు కావాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే మీ మిత్రులకు షేర్ చేయండి. మా వీడియోలను మీకు నోటిఫికేషన్స్ రావాలనుకుంటే బెల్ సింబల్ క్లిక్ చేయండి.